పాపం బద్దలైంది. గుడివాడ నియోజకవర్గం, నందివాడ మండలం, తమిర్సా, దొండపాడు గ్రామాల మధ్య చంద్రయ్య కాలవ గట్టున అంకమ్మగూడెం వంతెన వద్ద ఉన్న ఆక్వా పొలాల్లో గట్ల మీద గత 11 నెలలుగా మంత్రి కొడాల నాని ఆధ్వర్యంలో విజయ్ అదేవిధంగా మధు అనే ఇద్దరు వ్యక్తుల ఆధ్వర్యంలో లోన బయట జగన్మోహన్ రెడ్డి గారు నీ కేబినెట్ మంత్రులు లోన బయట ప్లాకార్డ్ ఆడిస్తున్నారు కోతముక్క ఆడిస్తున్నారు దగ్గర దగ్గర 40 మంది పోలీస్ అధికారులు ఒక నిజాయితీ పరుడైన ఒక పోలీస్ అధికారి 40 మంది పోలీసులను తీసుకొని నీ కేబినెట్ మంత్రి ఆడిస్తా ఉన్న పేకాట కోతముక్క నీ కేబినెట్ మంత్రి కొడాల నాని ఆధ్వర్యంలో కోతముక్క లోన బయట జగన్ బాబుకి పేకాటకి ఎన్ని ముక్కలు ఉంటాయో తెలియదంట 52 ముక్కలు ఉంటాయి జగన్ బాబు ఆటి నాసు కలవర కింగు డైమండ్ రాణి ఇస్పెట్ జాకీ బాబుకి జగన్ బాబుకి పేకాటకి ఎన్ని ముక్కలు ఉంటాయో తెలియదంట జగన్ బాబు 52 ముక్కలు ఉంటాయి నాలుగు రంగులు ఉంటాయి 11 నెలలుగా నీ కేబినెట్ మంత్రి ఆధ్వర్యంలో లోన బయట బయట లోన 5000 ఎంట్రీ ఫీజు 2 లక్షలు క్యాష్ చూపించాలి బిల్లలు ఇస్తారంట బిల్లలు ఆ బిల్లలను పెట్టి ఇప్పుడు స్పాట్ లో 30 కార్లు ఉన్నాయి 60 మంది కోతముక్క ఆడే వాళ్ళంతా దొరికారు ఒక సిన్సియర్ పోలీస్ అధికారి వెళ్ళి మంత్రి కొడాల నాని అరాచకాలకి పులి స్టాప్ పెట్టి సంచులు సంచులు డబ్బు 10 కోట్లు దొరికాయి స్పాట్ లో 10 కోట్ల క్యాష్ దొరికింది పోలీస్ అధికారిని బదిలీ చేస్తామని బూతులు తిడతా ఆ సంచుల్లో లెక్క పెడతా ఉన్న కోట్ల రూపాయల డబ్బుని వదిలేసి వెళ్ళపోతే చంపేస్తామని బెదిరింపులు వెళ్తా ఉన్నాయి మంత్రి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద సమగ్ర విచారణ కావాలి మంత్రి కొడాల నానిని బర్త్రఫ్ చేయాలి దమ్ము ధైర్యం ఉందా నీ దగ్గర ఛాలెంజ్ చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఇవాళ స్పాట్ లో నీ దగ్గర పోలీస్ యంత్రాంగం ఉంది ఇంటెలిజెన్స్ ఉంది కనుక్కో ఒక నిజాయితీ పరుడైన పోలీస్ అధికారి 40 మంది పోలీస్ అధికారులను తీసుకెళ్లి 30 కార్లు సీజ్ చేసే అవకాశం అక్కడ ఉంది 60 మంది పేకాట ఆడేవాళ్ళు దొరికారు 10 కోట్ల క్యాష్ గోల్ సంచుల్లో లెక్క పెట్టి పెట్టారు ఈ ముఖ్యమంత్రికి ధైర్యం ఉందా ఈ ముఖ్యమంత్రి దమ్ము ఉందా దమ్ము ధైర్యం ఉంటే ఆ డబ్బంతా మీడియాని 11 నెలలుగా మీడియా సోదరులు ఇక్కడ నా దగ్గర 20 మంది ఉన్నారు వీళ్ళంతా భయపడిపోయారు ఒక్క సోదరుని కూడా నందివాడ తమిర్సా గుడివాడ నియోజకవర్గం చంద్రయ్య గాలకట్లు ఆక్వా పొలాలు రాణి ఆక్వా ఈ ప్రాంతాల్లో ఏ మీడియా మిత్రుడైనా ఫోన్ తీసుకొని వెళ్తే చంపేస్తాం చంపేస్తాం ఈ విధంగా బెదిరించి 5000 కట్టాలా ఎంట్రీ ఫీజా 2 లక్షలు చూపిస్తే లోపల పోనిస్తారా రాత్రి 8 గంటలకు బయలుదేరితే ఈ కార్యక్రమం 8 గంటలకు మొదలు పెడితే తెల్లారుజామున 4 అవుతుంది సినిమా పోలీస్ ఉంది అక్కడ గుడివాడ నియోజకవర్గంలో ఆ సినిమా పోలీస్ పొద్దున్న 5 ఇంటికి వెళ్తారు 6 ఇంటికి వెళ్తారు విజిల్ చేసుకుంటా కర్ర కొట్టుకుంటా ఆరను కొట్టుకుంటా సైరన్ మోగించుకుంటా కాలోగట్ల మీద విజిల్ చేస్తూ ఉంటారు
ఇది 19 నెలలుగా జరుగుతూ ఉంది. మంత్రి కొడాలి నాని పేకాట ఆడిస్తున్నాడు. మంత్రి కొడాలి నాని ఆడిచిన కోత ముక్క వల్ల లోనా బయట ఆట వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నోజువేడులో కనకం ఒక పాపం ఉద్యోగస్తుడు అప్పు చేసి అప్పులు తెచ్చి ఇంట్లో బంగారం ఆస్తులు తాకట్టు పెట్టి లోనా బయట ఆట కలుస్తుందని పేకాటాడి అప్పులు పాలై డబ్బులు కట్టలేక సూసైడ్ చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ మంత్రి కొడాలి నాని ఆట ఆడిచ్చిన ఈ కోత ముక్క ఆటల వల్ల చాలామంది జీవితాలు బలయ్యాయి, చాలామంది మహిళల తాడు తెగింది, చాలామంది మహిళలు నష్టపోయారు, కుటుంబాలు నష్టపోయాయి. కనకం నూజివేడు కనుక్కోండి, దీని మీద సమగ్ర విచారణ కావాలి. ప్లస్ పాట్లో ఆ 10 కోట్ల డబ్బు కోట్లో పెట్టాలి, సీజ్ చేసిన 30 బళ్ళు కోట్లో పెట్టాలి, దొరికిన 60 మందిని కోట్లో పెట్టాలి. ఇవాళ కొడాలి నాని ముఖ్య అనుచరులు విజయ్ మధు ఆధ్వర్యంలో చంద్రయ్య కాలువ గట్టు ఒడ్డున అంకమ్మ గూడెం వద్ద కాలువ ఒడ్డున దొండపాడు తమిరిస గ్రామాల మధ్యలో రాణి ఆక్వా ఈ పొలాల్లో వెచ్చల విడిగా 19 నెలలుగా మీడియా చెప్పింది, పత్రికలు చెప్పాయి, మేం చెప్పాం, రాజకీయ పక్షాలు చెప్పారు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెవిని బళ్ళ, జగన్మోహన్ రెడ్డి గారు కనబడలా. ఇంకా అడుగుతున్నాడు, అన్నా పేకాటకి ఎన్ని ముక్కలు ఉంటాయి, పేకాటకి ఎన్ని రంగులు ఉంటాయి, జగన్ బాబుకి జగన్ తమ్ముడికి పేకాటకి ఎన్ని ముక్కలు ఉంటాయో తెలియదంట. ఒక సిన్సియర్ నిజాయితీ పరుడైన హెడ్స్ అప్ ఒక పోలీస్ అధికారి 40 మంది పోలీసులు తీసుకెళ్ళి ఈ మంత్రి కొడాలి నాని దుర్మార్గాలకు చెక్ పెట్టాలని ఇవాళ 10 కోట్లు గోను సంచుల్లో డబ్బులు లెక్కబెట్టి కుక్కి ఆ 30 కార్లు చుట్టూ 40 మంది పోలీసులు రౌండప్ చేసి 60 మంది లోనా బయట పేకాటాడే వ్యక్తులు అక్కడ దొరికితే మంత్రి కొడాలి నాని బెదిరించే కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఆ గట్టు దాటేళ్ళు, ఆ గట్టు ఆ పొలాలు దాటేళ్ళు, మీ ప్రాణాలు పోతాయి, మీ శవాలు తేలుతాయని పోలీసుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి రావాలి, సమగ్ర విచారణ జరపాలి. స్వయంగా కేబినెట్ మంత్రే పేకాట ఆడిస్తున్నాడు లోనా బయట, పేకాట ముక్కల్లో కోత ముక్కల్లో పేకాట ఆటలో ఈరోజు బట్టబయలైంది కాబట్టి మంత్రి కొడాలి నానిని బర్త్రప్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. నిన్న మొన్న జరిగినటువంటి ఈ గుళ్ళకి సంబంధించినటువంటి వివాదాల్లో విగ్రహాలని ధ్వంసం చేయటం, వాటిని రాజకీయంగా వాడుకోవటం, అదేవిధంగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకో ముఖ్యమంత్రి గారికో అండగట్టేటువంటి ప్రయత్నం చేయటం, ఇదంతా చంద్రబాబు నాయుడు యొక్క అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు కొంతమందిని టార్గెట్లు చేసి అతను స్క్రిప్టులు రాసి ఇచ్చి పిచ్చ కుక్కల్ని కొంతమంది రోడ్డు మీద వదిలి పిచ్చి వాగుడు వాగిస్తున్నాడు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, గుడివాడ నియోజకవర్గంలో నిన్న అర్ధరాత్రి పోలీసులు దాడులు చేసి 28 26 వాహనాలని 13 బైకుల్ని 40 లక్షల రూపాయలు క్యాష్ని 29 మందో 30 మందో పేకాట ఆడుతున్న వారిని నిర్వహించుట వారిని అరెస్ట్ చేశారు.
దానికి తెల్లరపాటికి ఈ బ్రోతల్ హౌసులు నడిపేటువంటి దేవేని ఉమాగాడు ఈ బ్రోతల్ హౌసుల లాభపడినటువంటి కొంతమంది తెలుగుదేశం లుచ్చగాళ్ళు ప్యాకర్ శిబిరం నేను నిర్వహిస్తున్నాను ప్యాకర్ శిబిరం నేను నిర్వహిస్తా అంటే చంద్రబాబు నాయుడు పోలీసులను ఉమాగాడి పోలీసులు ఇంకో పార్టీ వాళ్ళ పోలీసులు వెళ్ళి రైడ్ చేసి వాటిని పట్టుకున్నారా మా పోలీసులు మా ప్రభుత్వం దగ్గర పనిచేసేటువంటి పోలీసులు ఈ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలే పరిశీలించాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మేము ఆదేశాలు ఇస్తే వాళ్ళు రైళ్లు చేసి వీళ్ళని పట్టుకున్నారు పట్టుకుంటే కొడాలనాని అడ్డాలో ప్యాకట కొడాలనాని ఆడుతున్నాడు నేను ఆడితే పోలీసు వాళ్ళు వచ్చి మా పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటారా మీరు సిగ్గు లేకుండా కొనగల నారాయణ ఎంపీ ఇంట్లోనే జోదం నడిచేది గతంలో ఈ బ్రోకర్ ఉమాగాడు ఇక్కడ విజయవాడ క్లబ్లో కానీ గుంటూరు క్లబ్లో కానీ వీడే క్లబ్ దగ్గర డబ్బులు తీసుకుని 1200 మంది మెంబర్లు ఉండేవారు ఒక్కొక్క మెంబరు ఇంత అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసి ఉమాగాడికి ఇస్తే వీడు తీసుకెళ్ళి పప్పుగడ్డి లోకేష్కి ఇచ్చేవాడు ఇటువంటి బ్రోకర్ పనులు క్లబ్బుల మీద బతికినటువంటి చరిత్ర దేవినేని ఉమాగాడిది చంద్రబాబుది 1975లో ఎమ్మెల్యే అయిన కాంచి ఈ క్లబ్బులు బ్రోతర్ హౌసుల మీదే చంద్రబాబు నాయుడు జీవితాన్ని కొనసాగించాడు 2 ఎకరాల పొలం నుంచి 2 లక్షల కోట్లు సంపాదించినటువంటి ఈ చంద్రబాబు కానీ ఈ షోడాలు కొట్టుకునే దేవినేని ఉమాగాడు కానీ వీళ్ళిద్దరూ కూడా మరి బ్రోతర్ హౌసులు క్లబ్బులు ఇటువంటివి పెట్టి నడుపుకున్నారు కొంతమంది మీడియా సోదరులు కొడాలనాని అడ్డాలో జోదాన్ని బట్టబాయిలు అయిపోయింది ఎవడు చేశాడు ఏవిఎం రాధాకృష్ణ చేశాడా లేకపోతే రాధాకృష్ణ టీం వెళ్ళి పట్టుకుందా లేకపోతే బీఆర్ని టీం వెళ్ళి పట్టుకుందా ఎవరి టీములు వెళ్ళి పట్టుకున్నాయి ఎస్సీబి 2 నెలల నాడు ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో ప్యాకట్ ఆన్లైన్ కానీ ఏ రకమైనటువంటి గ్యాంబ్లింగ్ జరిగినా కూడా ఎస్సీబీ వాళ్ళు లోకల్ పోలీసులతో సంబంధం లేకుండా పట్టుకోమని చెప్పి క్యాబినెట్లో ఆదేశాలు ఇచ్చారు ఈ జోదాలను కూడా ఎస్సీబీకి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పట్టుకోమని చెప్పారు వారు పలానా చోట జోదం జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ నన్ను పట్టుకున్నారు ఎవరిని పట్టుకున్నారు ఏ పార్టీ వాళ్ళని పట్టుకున్నారు ఒక పార్టీని ప్యాకడుకునే వాళ్ళకి తెలుగుదేశం కాంగ్రెస్ జనసేన అనే పార్టీలు ఉన్నాయా అక్కడ లేకపోతే ఒక కులం వాళ్ళు ఆడుకుంటున్నారా ఎవరు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు పెడతాం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి డబ్బును సీజ్ చేసి కోర్టు పెడతాం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ని సీజ్ చేసి కోర్టు పెడతాం జరుగుతుంది మా ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వం మా ఆధీనంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మేము చేయమంటే రైడ్స్ చేసి అక్కడ పట్టుకుంటే ఎక్కడా కూడా నా నియోజకవర్గంలో క్లబ్లు ముంచింది నేను గుడివాడ ప్రజలను అడిగితే చెప్తారు ఇటువంటి బోకర పనులు చేసే బోకర్గాళ్ళకి ఏం తెలుస్తుంది కాబట్టి ఈరోజు కూడా ఆ రైట్స్ చేయించింది కానీ ఆ రైట్స్ చేసింది కానీ మా ప్రభుత్వం మేము కానీ ఏబిఎన్ రాధాకృష్ణ టీవీ 9 బిఆర్ నాయుడు లేకపోతే చంద్రబాబు నాయుడు ఈ బొచ్చుల ఉమాగాడు ఈ కొనగల నారాయణ ఇటువంటి వేస్ట్ గాళ్ళు కాదు మేము చేయించాం మా ప్రభుత్వంలో మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి మాకు మీద ఆరోపణలు వచ్చినా కూడా ఎక్కడా కూడా ప్యాకట శిబిరాలు నడవటానికి వీల్లేదు మీరు రైళ్లు చేయమంటే నిన్న అక్కడ దొండపాడు సంబంధించినటువంటి చెరువులు నా నియోజకవర్గంలో దాదాపు 7-8 వేల ఎకరాల చెరువులు ఉంటాయి మొత్తం చెరువులే పంట భూమి ఉండదు ఆ నందివాడ మండలంలో అలాగే మధ్యలో నుంచి బుడమేరు వెళ్తుంది బుడమేరుకు అవతల గట్టు వెస్ట్ గోదావరి జిల్లా అంటే నాది బోర్డర్లో ఉంటుంది నా కాన్స్టిట్యున్సీ నందివాడ మండలం దెందులూరు నియోజకవర్గానికి నాకు బోర్డర్లో ఉంటుంది కాబట్టి ఒక చోట పార్కింగ్లో కార్లు పెట్టి ఒక చెరువు దగ్గర ఎక్కడో అక్కడి నుంచి అందరూ కలిసి ఒకే కారులోనో 2 కారులోనో రకరకాల ప్లేసుల్లో రకరకాలుగా ప్యాకాడుకుంటూ ఉంటారు నిన్న కూడా అక్కడ ఉన్నటువంటి మాకున్నటువంటి సమాచారం ప్రకారం ప్యాకాట ఆడకుండా కారుల దగ్గర కూర్చుని ఉన్నారు 28 కార్లు
13 బైకులు అంటే 40 వెహికల్స్ దొరికినాయి. ఈ కార్లు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఒక కార్లు ఒక రకంగా 40 లక్షల రూపాయలు క్యాష్ దొరికింది. ఒక సెట్ ఓ రెండు సెట్ ఓ ఒక కార్లో ప్యాకులు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే చాపలు కింద వేసుకుని ఆడుకుంటారు చాపలు. అదే విధంగా మంచినీళ్ళ బాటిల్స్ ఇవన్నీ కూడా కార్లోనే ఉన్నాయని చెబుతున్నారు. అక్కడ చెరువును పరిశీలిస్తే కనీసం అక్కడ కూర్చోడానికి ఒక మనిషి ఈ రూమ్ అంత ప్లేస్ కూడా లేదు. కాకపోతే వెహికల్స్ అన్ని అక్కడ పెట్టి అక్కడి నుంచి ఒక వెహికల్లోనో రెండు వెహికల్లోనో ప్లేస్ మారిపోతా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో 7000 ఎకరాల చెరువులు నాకు బోర్డర్ కైకులూరు వెస్ట్ గోదావరి జిల్లా ఒక్కొక్క రోజు ఒక్కో చోట ఆడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా మరి దొరకనటువంటి పరిస్థితి. గతంలో గుడివాడ పోలీసులు కొన్ని కేసులు పెట్టారు. నిన్న కూడా ప్యాక్ ఆడుతున్నటువంటి సమాచారం అక్కడికి వెళ్తే కార్లు ప్యాకలు అదే విధంగా మనుషులు దొరికితే వాళ్ళందరిని కూడా కొంతమందిని తీసుకొచ్చాం. వాళ్ళందరి మీద కూడా ప్యాక్ ఆడుతున్నట్టు కేసులు పెట్టి అరెస్ట్ చేయించడం జరిగింది. అసలు మెయిన్ ఆడేటువంటి వ్యక్తులు కొంతమంది మిస్ అయ్యారని చెబుతున్నారు. ప్యాకట్ వేరే చోట దొరుకుతుంది, ఇది పార్కింగ్ ప్లేస్ అని చెబుతున్నారు. దీని మీద పట్టుకున్న వాళ్ళ మీద విచారణ జరుపుతాం. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చంద్రబాబు ఉన్నా ఆడి బాబు కబ్జూర్ నాయుడు ఉన్నా లేదా ఆడి బాబు కిస్మిస్ నాయుడు ఉన్నా కూడా దీంతో పట్టుకొస్తాం. ఈ క్రెడిట్ ఈరోజు మీరు ఆరోపణలు చేస్తే దమ్ముగా ధైర్యంగా పోలీసులను పంపి రైళ్లు చేసి ప్యాకట్ శిబిరాలు నిర్వహించకూడదన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం మేము పనిచేసాం కానీ మమ్మల్ని ఏమి నేను ప్యాకాడిస్తంటే ఈ ఉమాగాడు ఆడమగ కానీ ఉమాగాడు లేకపోతే దేనికి పనికిరానటువంటి సౌడదద్దమ్మ చంద్రబాబు లేకపోతే అక్కడికి వెళ్ళి ఎవడో చెరువుని వెళ్ళి పరిశీలించి దీంతో వైసీపీ జెండా ఉంది, దీంతో వాటర్ బాటిల్ ఉంది, దీంతో ఇంకోటి ఏదో ప్యాకెట్ ఉందని చెప్పి ఇటువంటి పిచ్చి మాటలు కనుక మాడుతూ ఒక్కొక్కడికి తాట తీస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.